అయోధ్యలోని రామ మందిరంలో పనిచేస్తున్న కార్మికులకు పుష్పక విమానం కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2024 జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ముందు మందిరంలో కనిపించిన ఈ పుష్పక విమానం అందరినీ ఆశ్చర్యంగా ఆలోచింపజేసింది. ఈ పుష్పక విమానం చూసిన వారు చెప్పిన విషయాలు వింటే ఎవరైనా ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. ఈ కలియుగంలో త్రేతాయుగానికి సంబంధించినవి కనిపించడం అంటే మామూలు విషయం కాదు. 22వ తేదీ రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ శ్రీరాముని అక్షింతలు అందిస్తున్నారు. ఎంతోమంది స్త్రీలు ఇంటింటికి వెళ్ళి రాముని అక్షింతలతో పాటు అయోధ్యలోని శ్రీరాముని ఫోటోలు పంచుతున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు సైతం జరగకుండా అన్నీ సజావుగా జరిగేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. రామ మందిరంలో దాదాపుగా 80% పైగా పనులు పూర్తయ్యాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పనులు కాస్త నెమ్మదించాయి. పండుగ అనంతరం మళ్ళీ రామ మందిరంలో పనులు చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయి. కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తూ నిర్మాణం త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే 21వ తేదీ రాత్రి మందిరంలో ఉండే కార్మికులకు అకస్మాత్తుగా ఒక వస్తువు కనిపించి తెగ ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే, అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఏదో ఒక వస్తువు చాలా బలంగా కదులుతున్న శబ్దం వినిపించడంతో సురేష్ అనే కార్మికుడు వచ్చి చూడగా రామ మందిరంలో పసుపు రంగులో ఉండే ఒక వింత వస్తువు ఆకాశంపై నుంచి మందిరం లోపల దిగటం కనిపించింది. దీంతో సురేష్ తన తోటి కార్మికులను నిద్రలేపి అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరూ నిద్ర లేవకపోవడంతో ఒక్కడే ఆలయంలో ప్రవేశించి చూడగా ఒక విమాన రూపంలో ఉండే వాహనం మెరుస్తూ కనిపించింది. అది ఒక నెమలి రూపంలో ఉండే వాహనం. చూడటానికి చాలా అందంగా మిలమిలా మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. ఇంతకీ ఆ పుష్పక విమానంలో ఎవరున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనిపించలేదు. ఆ పుష్పక విమానం మిలమిలా మెరవటం వల్ల సాధారణ మనిషి ఆ విమానాన్ని స్పష్టంగా చూడటం అసాధ్యం. ఇదంతా చూస్తున్న సురేష్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు. బహుశా ఆ శ్రీరాముడే తన పుష్పక విమానం ద్వారా రామ మందిరానికి వచ్చి ఉంటాడని అందరూ భావిస్తున్నారు. ఇక ఉదయం తెల్లారేసరికి సురేష్కు మెళకు వచ్చి చూడగా తన తోటి కార్మికులు మందిర నిర్మాణ పనులు చేయడానికి వెళుతున్నారు. వారందరినీ ఆపి సురేష్ తాను రాత్రి చూసిన విషయాన్ని చెప్తే వారంతా సురేష్ మాటలు అస్సలు నమ్మలేదు. కానీ సురేష్ మాత్రం శ్రీరాముడు పుష్పక విమానం ద్వారా అయోధ్యకి వచ్చాడని బలంగా నమ్ముతున్నాడు. తాను ఎంతో అదృష్టవంతుడని, సాక్షాత్తు శ్రీరాముడి పుష్పక విమానం చూసే భాగ్యం తనకు కలిగిందని చాలా సంతోషించాడు. తన జన్మ ధన్యమైందని అనుకున్నాడు. భారతదేశంలో ఎన్నోసార్లు ఎన్నో చోట్ల విచిత్రంగా ఉండే విమాన ఆకారాలను ఎంతోమంది ప్రజలు చూడటం జరిగింది. వీటికి ఉండే సంబంధాన్ని ఏలియన్స్తో పోల్చి చూడటం జరిగింది. 21వ తేదీ రామ మందిరంలో ఒక నెమలి ఆకారంలో ఉండే విమానం కనిపించడం ఖచ్చితంగా శ్రీరాముడి నుంచి ఏదో సందేశం భూమికి చేరినట్టే. మరి ఇది నిజంగా పుష్పక విమానమేనా? అందుకు బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ముందుగా మనకు పుష్పక విమానం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పుష్పక విమానం గురించి పూర్తిగా తెలుసుకుంటే కలియుగంలో అత్యంత ఆశ్చర్యపరిచిన వాటిలో మొదటి స్థానం ఈ పుష్పక విమానానిదే అవుతుంది. రామాయణంలో పుష్పక విమానం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ పుష్పక విమానం మొదట కుబేరుడి వద్ద ఉండేది. అయితే రావణాసురుడు తన సవతి సోదరుడైన కుబేరుణ్ణి హత్య చేసిన తర్వాత ఈ పుష్పక విమానంపై ప్రయాణించేవాడు. శ్రీరాముడు ఆ రావణాసురుణ్ణి అంతం చేసిన తర్వాత ఈ పుష్పక విమానం శ్రీరాముని వద్దకు చేరింది. శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈ పుష్పక విమానం ద్వారా అయోధ్య నగరానికి చేరాడు. రావణాసురుడు ఈ పుష్పక విమానంలోనే సీతను అపహరించుకుపోయాడు. ప్రస్తుతం మనం చూస్తున్న విమానాల మాదిరే పుష్పక విమానం ఉండేది. పుష్పక విమానం ద్వారా రావణాసురుడు వాయుమార్గాన ప్రయాణించేవాడు. శ్రీరాముడు ఆ రావణాసురుణ్ణి వధించిన తర్వాత ఈ పుష్పక విమానం ద్వారా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అయోధ్య నగరానికి చేరారు. రామాయణంలో స్పష్టంగా చెప్పబడిన పుష్పక విమానం ప్రస్తుతం మనం చూస్తున్న విమానాల మాదిరే ఉండేది. కానీ టెక్నాలజీ పరంగా ఇప్పటి విమానాలతో పోలిస్తే పుష్పక విమానం చాలా అడ్వాన్స్డ్గా ఉండేదట. రామాయణంలోని సుందరాకాండలో ఉండే సప్తమ అధ్యయనంలో పుష్పక విమానానికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. పుష్పక విమాన ఆకారం నెమలి ఆకారంలో ఉంటుంది. ఈ పుష్పక విమానం అగ్ని మరియు వాయువు ద్వారా
గాలిలో ప్రయాణిస్తుంది. పుష్పక విమానంలో ఉండే టెక్నిక్ ఒక అద్భుతం. ఈ పుష్పక విమానం స్వయంగా వీర విహారం కూడా చేయగలదు. ఈ విమానం అవసరాన్ని బట్టి చిన్నగా లేదా పెద్దగా కూడా మారుతుంది. రావణాసురుడు సైన్యం అంతా కూర్చొని మరీ ప్రయాణించేవారు. పౌరాణిక కథల ప్రకారం శ్రీరాముడు లంకలో యుద్ధం గెలిచిన తర్వాత ఈ పుష్పక విమానానికి ప్రత్యేక పూజలు చేసి కుబేరుడికి విమానాన్ని ఇచ్చేశాడు. కానీ కుబేరుడు మాత్రం ఈ పుష్పక విమానాన్ని శ్రీరామునికి అర్పించడంతో శ్రీరాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు ఈ పుష్పక విమానంలో ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరారు. అయితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. అందుకే ఆ శ్రీరాముడు సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు వచ్చాడు. ఇలా రావటం రామ మందిరంలో పనిచేసే ఒక కార్మికుడికి కనిపించడం జరిగింది. రామాయణంలో ఇంకా ఏం చెప్పబడిందంటే, రావణాసురుడు సీతాదేవిని అపహరించి పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో జటాయువు రావణాసురుణ్ణి అడ్డగించి రావణాసురుణ్ణి తీవ్రంగా గాయపరిచింది. ఆ సమయంలో రావణాసురుడు పుష్పక విమానంలోనే ఉన్నాడు. రావణాసురుడు కత్తి తీసుకుని ఒక్క వేటుతో జటాయువు రెక్కలు నరికేశాడు. దీంతో జటాయువు నేలపై కుప్పకూలింది. ఆ సమయంలో శ్రీరాముడు సీతాదేవి జాడ కోసం వెతుకుతూ వెళుతూ దారి మధ్యలో కనిపించిన చెట్లను, పక్షులను సీతాదేవి జాడ కోసం అడిగేవారట. ఈ క్రమంలోనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న జటాయువు శ్రీరామచంద్రునికి కనిపించి రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విషయం చెప్పడంతో రావణాసురుడు ఏ దిశలో వెళ్ళాడో కూడా శ్రీరాముడికి తెలుస్తుంది. ప్రస్తుతం అయోధ్యలోని రామ మందిరానికి స్వయంగా శ్రీరాముడే వచ్చినప్పుడు పరమభక్తుడైన జటాయువు అయోధ్య నగరానికి రాకుండా ఎలా ఉంటుంది? వేల సంఖ్యలో అయోధ్య నగరాన్ని చుట్టుముట్టిన ఈ గ్రద్దలను జటాయువే అని అయోధ్యలో ఉండే వాళ్ళంతా నమ్ముతారు. ఇది నిజంగా ఒక శుభ సంకేతమే. గత 20 సంవత్సరాలుగా అయోధ్య నగరంలో ఒక్కసారి కూడా ఒక్క గద్ద కూడా కనిపించలేదు. కానీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సమయానికి కేవలం కొద్ది రోజుల ముందు ఇలా వేల సంఖ్యలో జటాయువులు నగరంలో తిరగటం నిజంగా ఆ శ్రీరాముడి లీలే అని అయోధ్య నగరవాసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయోధ్య నగరంలో తిరుగుతున్న ఈ గ్రద్దలు సేమల్ అనే చెట్టుపై స్వేద తీరుతున్నాయి. జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ విదేశాల్లో ఉండే ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు. నేపాల్కు చెందిన కొంతమంది ప్రముఖుల్ని కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. నేపాల్ శ్రీరాముని భార్య అయిన సీతాదేవి పుట్టిల్లు. నేపాల్ ఒక సమయంలో జనక్పురంగా ఉండేది. ఆ ప్రాంతాన్ని రాజా జనక మహారాజు పాలించేవారు. ఆయన కుమార్తె సీతాదేవి ఈ ప్రాంతంలోనే భూమిలో నుంచి బయటకు వచ్చింది. జనకపురంని మిథిలాపురం అని కూడా పిలిచేవారు. మిథిలా సంస్కృతి ప్రకారం తమ ఇంటి ఆడపిల్ల గృహప్రవేశం జరిగితే పుట్టింటి నుంచి సారి పంపటం ఆనవాయితీ. దీని ప్రకారం అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా నేపాల్ నుంచి సీతాదేవికి సారి రానుంది. ఒక భారీ యాత్ర రూపంలో నేపాల్ నుంచి శ్రీరామునికి బట్టలు, ఫలాలు, మిఠాయిలను ఏకంగా 1100 పళ్ళేలలో తీసుకురానున్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా శ్రీరాముని మామగారి ఊరు నేపాల్లో ఉండే ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మనం రామ మందిర నిర్మాణం జరగటం చూడటం నిజంగా ఒక అదృష్టమే. ఈ భవ్య రామ మందిర నిర్మాణంలో ఎంతో మంది భక్తులు, రామ సేవకులు బలిదానాలు కూడా దాగి ఉన్నాయి. జనవరి 22న తమ ఇళ్లలో దీపారాధన చేయండి.